జ్యోతి మృతదేహానికి రీపోస్ట్ మార్టం పూర్తయింది. ఈ పోస్ట్ మార్టం నివేదికను మ్యాజిస్ట్రేట్ కు అందజేస్తామని డాక్టర్స్ చెప్పారు. అయితే మొదటి పోస్ట్ మార్టం జరిగిందా లేదా అని డాక్టర్ను జ్యోతి బంధువులు నిలదీశారు. వారికి సమాధానం చెప్పకుండా వెళ్లిపోతున్న డాక్టర్ను జ్యోతి బంధువులు, గిరిజన సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో తాడేపల్లి శ్మశాన వాటిక దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డాక్టర్ను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే జ్యోతి బంధువులు వెనక్కి తగ్గలేదు. డాక్టర్ వెళ్లిపోతున్న కారును అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోల్ డబ్బా లాక్కుని ఆందోళనకారులను చెదరగొట్టారు. జ్యోతి హత్య కేసులో రీపోస్ట్ మార్టంపై ప్రొఫెసర్లు ఇచ్చే రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేస్తామన్నారు డీఎస్పీ రాజేంద్రబాబు. ముఖ్యంగా జ్యోతి కాల్ డేటాపై దృష్టి సారిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామంటున్న డీఎస్పీ రాజేంద్రబాబుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జ్యోతికి సంబంధించి కూడా రీపోస్ట్ మార్టం అయితే జరిగింది. రాజేంద్ర బాబు ఉన్నారు సార్, చెప్పండి. అంటే ఇప్పటివరకు కూడా ఈ కేసు సంబంధించి కూడా ఎటువంటి మీ విచారణలో తేలింది? ఈ రోజు రీపోస్ట్ మార్టం సంబంధించి కూడా ఏమంటే ఎలాంటి విషయాలు ఇళ్ళకి వచ్చాయి? మారుబాబు గారికి రిక్వజేషన్ ఇచ్చి బాడీ ఇంకొచ్చి పిలిపించడం జరిగింది. టీమ్ ఆఫ్ ప్రొఫెసర్స్ వచ్చారు. ప్రొఫెసర్స్ వచ్చి బాడీని ఎగ్జ్యూమ్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ప్రొఫెసర్స్ రిపోర్ట్స్ ఇచ్చిన దాని ప్రకారంగా ఆ యొక్క సైంటిఫిక్ దాని మీద తీసుకుని అది ఫాలోఅప్ చేసుకుంటాం. ఇన్వెస్టిగేషన్ అంటే ప్రధానం చూసుకుంటే కూడా పోలీసులు కూడా ప్రాథమికంగా ఏ రోజైతే సీన్ ఆఫ్ అఫెన్స్ తెలిందో అక్కడ బాడీ ఉన్నప్పుడే సాక్ష్యాధారాలు తీయకుండా నెగ్లెన్స్ చేశారు. తర్వాత తన అన్నని ఏదైతే సహోదరుడు ఉన్నాడో సోదరుడు జ్యోతి సంవత్సరం అన్నని పిలిచి మళ్ళీ తిరిగి డెడ్ బాడీని కూడా బయటకు తీసి వస్త్రాలు తెప్పించుకున్నారని చెప్పడం జరుగుతుంది. అంటే అంతలా చూసుకోవచ్చు అంటున్నారు కానీ పబ్లిక్ అది అంటున్నారు కానీ దాంట్లో ఇప్పుడు నా ఇన్వెస్టిగేషన్ లో ఏ విధంగా అయితే వస్తుందో చూసి దాని ప్రకారంగా ఆ యొక్క విట్నెసెస్ అన్న కూడా ఎగ్జామ్ చేసి ఎవరైతే సస్పీషియస్ ఉన్నారో వాళ్ళని కూడా కూలంకూషంగా అన్యాయం జరగకుండా డిసీజ్డ్ కి న్యాయం జరిగే బాధ్యత తీసుకుని నేను ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో పెడతాను. ఇప్పటివరకు ఈ కేసు సంబంధించి కూడా మీ దర్యాప్తు అంటే ఇప్పుడే చాలా తీసుకున్నారు కాబట్టి ప్రారంభించారు కాబట్టి దీనికి సంబంధించి జ్యోతి హత్యకు సంబంధించి కూడా ఏ టైప్ ఆఫ్ వ్యూలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు? అంటే ఆ రోజు ఉదయం 11 గంటలకు బయటకు వచ్చినప్పటి నుంచి ఆ కాల్ డేటా ఆధారంగా కానీ ఏదైనా టెక్నికల్ ఎవిడెన్స్ అన్న మీరు స్వీకరించారా? అది చేస్తాము. ఆమెకైతే హత్య జరగడం అయితే వాస్తవం. మొత్తం అంగడి జ్యోతి హత్యకు సంబంధించి కూడా పోలీసు దర్యాప్తు ఎవరైతే అధికారులు ఆయన ఒకటే చెప్తున్నాడు, కేసు సంబంధించి కూడా కూలంకషంగా దర్యాప్తు చేసి అసలైన దోషుల్ని కూడా పట్టుకుంటాం, వారికి కఠిన శిక్ష పడే విధంగా, అదేవిధంగా ఎవరైతే హత్య గావించబడ్డారో జ్యోతి కుటుంబానికి న్యాయం చేకూరే విధంగా కూడా తాను కేసును దర్యాప్తు చేస్తానని చెప్పేసి కూడా రాజేంద్రబాబు వెళ్ళిస్తున్నారు. ఇది కొన్న పరిస్థితి వెంకట్ ప్రసాద్, టీఫెన్ న్యూస్, మంగళగిరి నుండి.